భారత దేశాన్ని ఆర్థికంగా సామాజికంగా ముందుకు నడిపిస్తూ భారత రాజకీయాలను శాసించిన భారతదేశ మహిళ ఇందిరాగాంధీ అని పిసిసి సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణ్ నాయకులు కొత్త మోహన్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవనరెడ్డి నివాసంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి జగిత్యాల పాతబస్టాండ్ చౌరస్తాలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారతదేశ సత్వర అభివృద్ధి కోసం బ్యాంకులను జాతీకరణ చేస్తారని నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచారని అన్నారు. నిరుపేదలకు ఊరూరా ఇందిరమ్మ గృహాలు నిర్మించారని ఇందిరాగాంధీ సేవలను గుర్తు చేసుకున్నారు. జాతీయ సమగ్రతను కాపాడేందుకు తన చివరి రక్తం బొట్టు వరకు కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో పిసిసి సభ్యులు గిరి నాగభూషణ్ తో పాటు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కళ్ళపల్లి దుర్గయ్య, మైనార్ట్ సెల్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నేహాల్, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. अमन और शांति के लिए देश के लिए अपनी जान को कुर्बान कर दी और अपने ज़िंदगी में कहा था उन्होंने मेरा एक एक खतरा देश की एकता एकजहती के लिए कुर्बान कर दूंगी. उसी तरीके से आपने कुर्बान कर दिया. आपने गरीबी हटाओ का नारा लगाया और हिंदू मुस्लिम सिख ईसाई आपस में है भाई भाई का नारा लगाई और जो है मुसलमानों के लिए उन्होंने 15 फार्मूला का ईजाद किया और हर एक साथ में लेके जाना चाहती थी. रुपये को नेशनलाइज किया और जो है नौजवान बेरोजगारों के लिए रास्ते खोल दिए. कई फैक्ट्रियाँ, कई प्रोजेक्टें, कई डैम को बनाई. आज जो हिंदुस्तान सरसब्ज है वो इंदिरा जी की बदौलत है. आपने अब्दुल कलाम जी को निशान में लेकर किशोर कुटी, आकाश शक्ति, नागपंची जैसे मिसाइल्स को बनाकर आपने सारी दुनिया में भारत देश को सुपर पावर बनाया. माजी प्रधानी भारत रत्न श्रीमती इंदिरा गांधी వర్ధంతి సందర్భంగా మాన్యశ్రీ ఎమ్మెల్సీ గారు దివనన్న గారు హైదరాబాద్ నుండి వారి ఆదేశం క్రమం మరి వాళ్ళ వర్ధంతి కార్యక్రమం చేసుకుంటున్న జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మరి మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ యావత్ ప్రపంచ దేశాలనే చాలా కీర్తి సంపాదించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా గరీబీ హటావో, రోటీ కపడావో, మకాన్ ఉన్న దాని గురించే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో బడుగు బలహీన వర్గాల ఉన్నతికి తాను చేపట్టిన 20 సూత్రాల కార్యక్రమమే కానీ ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మరి దానికి పాటు పడింది లేదని చెప్పక తప్పదు. మరి ఆమె మాజీ ప్రధాని వాజ్పేయి గారు కూడా అపర దుర్గగా, అపర లయన్గా మరి కీర్తించిన ఘనత ఆమెది. నేటి మరి పరిపాలిస్తున్న ఈ దొంగలు, ఓపిడిదారులు మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అనడం నిజంగా నిస్సిగ్గుగా వాళ్ళను ఖండిస్తున్నాం. మరి యావత్ భారతదేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీంపవేసే విధంగా ఆనాడు రాజీవ్ గాంధీ గారు సద్భావన యాత్ర చేపట్టిన క్రమంలో ఈనాడు కులతత్వం, మతతత్వాన్ని రెచ్చగొడుతున్నటువంటి జాతీయ కేంద్ర ప్రభుత్వాలు మరి వాటిని రూపుమాపే దిశగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మరి భారత్ జోడో యాత్రను ప్రవేశపెట్టి 4 రాష్ట్రాలు కంప్లీట్ చేసుకొని మరి మన హైదరాబాద్ నగరంలో ఈరోజు ప్రవేశించిన సందర్భంగా రాహుల్ గాంధీ గారికి శుభాభినందనలు తెలుపుతూ వారి నానమ్మ పథకాలన్నింటినీ కూడా మరి ఇప్పటికి కూడా నెరవేరుస్తానని హామీ ఇస్తున్నారు. ప్రజలందరూ మరి జరుగుతున్నటువంటి పరిపాలన దృష్టిలో ఉంచుకొని ఈ దుష్పరిపాలన అంతమొచ్చిందే దిశగా కాంగ్రెస్ పార్టీకి మరి వారందరూ విజయాన్ని చేకూర్చాలని ఈ సందర్భంగా మరి విన్నవిస్తూ మా మహాతల్లి ఇందిరాగాంధీ ఆత్మ శాంతి కలగాలని మరి జీవనన్న గారు కూడా వారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేపడుతూ మరి వారు కూడా ఈ వర్ధంతి సందర్భంగా సంతాపాన్ని ప్రకటిస్తూ ముఖ్యంగా మరి 4 దశాబ్దాలుగా జీవనన్న గారు ఇందిరాగాంధీ మరణాంతరం అచ్చ అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో ప్రవహించి నేటి కూడా రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీని ఒక స్థిరపరిచే విధంగా మలుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి దయచేసి విజ్ఞులారా, మేధావులారా, యువతలారా, మేల్కొనండి. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారం తీసుకొచ్చే విధంగా మీరంతా సహకారం చేసినప్పుడే ఈ భారతదేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పడం సందేశం లేదు. ఈ సందర్భంగా మరి మీడియా మిత్రులకు, ఇచ్చేసినటువంటి నాయకులకు, అభిమానుల కార్యకర్తలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభిమానం తెలుపుతూ జై ఇందిరా. వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ ఇందిరాగాంధీ గారిని ప్రతి భారతదేశ పౌరులు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భారతదేశ ఐక్యత కొరకు, సమగ్రత కొరకు ప్రాణాలు అర్పించిన మహానాయకురాలు. మరి ఆ రోజు గరీబ్ హటావో నినాదంతో లేకుండా జాతీయకరణ కానీ
రాజభవనాల రద్దు కానీ ఎన్నో నిరాత్మక చర్యలు తీసుకొని ఈ భారతదేశాన్ని ఏకదాటి మహోన్నత వ్యక్తి మరి ఆలిన దేశాల అధ్యక్షురాలుగా ఆమె ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతి సంపాదించిన ఇందిరాగాంధీ గారిని ప్రతి భారత పౌరు కూడా జ్ఞప్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు మిగతా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమెకు నివాళులు అర్పిస్తూ మరి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇందిరాగాంధీ గారికి అడుగుజాడల్లో పోతూ మరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు ప్రతి కార్యకర్త ముందుకెళ్ళి రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ జెండా ఎగురబోయే విధంగా ప్రతి కార్యకర్త నడిపించాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్.